రే అర్జున్, ఏంటది బొంబాయిల పులుసా? నాకు కొంచెం పెట్టరా? తీసుకో. మీ అమ్మగారు భలే చేస్తారా? థ్యాంక్ యూ. మొత్తం నువ్వు వేసుకోరా? ఇంకా రే బాగుంటుందని వేసుకుంటున్నా లేరా? ఇవ్వు ఇవ్వు తెచ్చాను. మొత్తం తీసుకో. నీకు కావాలా దీపు? ఇంతైనా మీ మమ్మీ బొమ్మడాలు పులుసు సూపర్ చేస్తుంది రా, బెస్ట్ కుక్. రోజు నీ కూరలన్నీ చాలా బాగుంటాయి. లక్కీ బాయ్. హలో, నాన్ వెజ్ లో మా అమ్మని ఎవరు బీట్ చేయలేరు తెలుసా? అసలు రాగి సంగటి నాటుకోడి పులుసు చేస్తుంది మా అమ్మ. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటానంటారు. నా బర్త్డే వస్తుంది కదా, అప్పుడు మీరు వస్తారు కదా ఇంటికి, అప్పుడు టేస్ట్ చేసి మీరే తెలుసుకోండి. అయితే మా అమ్మ కూడా బెస్ట్ కుకే. రొయ్యలి గురు గొంగూర మాంసం సజ్జపాలు చేస్తుంది, దాన్ని గనక కారపచ్చల్లో నంచుకొని తింటే ఉంటది నా సామిరంగా. వచ్చే నెల పండుగ ఉంది కదా, అప్పుడు తెస్తా. కూరలోని కాదు కానీ ప్రతి పండకి పెసరపప్పు పాయసం అని చేస్తుంది. పాయసమా? పాయసం అంటే నాకు కూడా చాలా ఇష్టం, నా ఫేవరెట్. అవునరా సందీప్, నువ్వేంటి ఏం మాట్లాడలేదు? మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మాది యాక్చువల్లీ రాయలసీమ సైడ్ కాదు కాబట్టి నేను డిషెస్ ఎప్పుడు తినలేదు. యాక్చువల్లీ పేర్లు కూడా ఇప్పుడే వింటున్నాను. మా ఇంట్లో బెస్ట్ డిష్ అంటే బంగాళదుంప ఫ్రై మా డాడీ బాగా చేస్తారు, ఇంకా టమాటా పప్పు కూడా బాగా చేస్తారు. ఓకే, మరి మీ మదర్? చిన్నప్పుడే మా అమ్మ నాన్న డివోర్స్ తీసుకుని విడిపోయారు, అంటే చుట్టాలు అలా చెప్పారు, నాకు కూడా గుర్తులేదు. అప్పటి నుంచి నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంకా కుకింగ్ అయినా ఏదైనా అని నాన్నే, కుదరినప్పుడు ఇలా హోటల్ నుండి తెచ్చుకుంటాం అంతే. అనవసరంగా ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి బాధ పెట్టుంటే సారీ. మా ఫ్రెండ్ ఉండి మా గ్యాంగ్ లో ఉంటూ బయట ఫుడ్ తిండి. అరే చెప్పండి. అగ్గది అలరా దానికి. అంటే ఈస్ట్ కదా, రేపటి నుంచి మా రాయలసీమ రుచులు ఏంటో కారాలు ఏంటో అన్ని చూపిస్తాం. బాగుంటాయి మా కోరి. నాకు లెక్చర్స్ ఇస్తాడు అంటే అది మళ్ళీ లాక్డౌన్ పెరిగిందని అప్డేట్ కూడా చూడకుండా క్యాబ్ ఎక్కించేసావు. అది ఊరు చివరికి వెళ్ళాక పోలీస్ లాపాక తెలిసింది. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, వేస్ట్ ఫెలో. అంటే చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్తున్నావు, దీపికను కలుస్తున్నావు అని ఆ ఊపులో అయిపోయింది. ప్రతిసారి అలా అవ్వలే కదా. అయినా నేను కాదు, నువ్వొద్దు, నీ జాబ్ వద్దు అన్నావుగా, బాస్ వచ్చాక ఈ పని చెప్తాడు. అందుకేగా
తెలివిగా తెలుగులో చెప్పా, అయినా ఆడికి ఎప్పుడు అర్థం కావాలి. తెంగర్ సాలిక సార్, ఏం సార్ ఇలాగే? తుమ్ దోనో హైదరాబాద్ కో నహీ గయా సార్, కోయి నహీ గయా. లాక్డౌన్ కూడా మీ బాగీ సిరీస్ లాగా ఎక్స్టెండ్ అవుతుంది అనుకుంటా. హమ్ రిటర్న్ సార్, అందుకే అప్డేట్ లో ఉండాలి. లోకల్ యాప్ వాడు, ఇందులో నీకు అన్ని లోకల్ ఏరియా అప్డేట్స్ ఉంటాయి. నీ చుట్టుపక్కల ఏరియాస్లో ఏం జరుగుతుంది, వెదర్ ఎలా ఉంది, వెజిటేబుల్ రేట్స్ ఎంతెంత ఉన్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏ టు జెడ్ అన్ని తెలుసుకోవచ్చు సార్. ఆప్కో చిచి, మీకు తెలుగు ఆత? తెలుగు ఆత, తమిళ ఆత, నిన్ను జాబ్లో నుంచి పీకేయడం కూడా ఆత సార్. మీరే అలాంటి కైసే సార్? చిచి, మీరే అలాంటి ఎలా సార్? జాబ్ లేకుండా బహుత్ కష్టే సార్. అది కూడా లోకల్ యాప్లోనే చూసుకోవచ్చు. అందులో జాబ్ ఆపర్చునిటీస్ అన్ని ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ అని తేడా లేకుండా లిస్ట్ చేస్తుంటాయి. అందులోనే నువ్వు జాబ్ అప్లై చేసి మీ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపో. సార్ 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 ప్లీజ్ సార్ సార్. కార్తీక్, ఏంటి ఎక్కడున్నా? అప్పుడే లేచేసావేంటి? సరే కాఫీ పెట్టుకుంటున్నాం, నీకు కావాలా? ఏంటి కావాలా వద్దా? కావాలి. కప్పు తీసుకోవా. అదేంటి మరి వాడికి? చెప్తా. ఏంటిది? తనకి గ్రీన్ టీ ఇద్దాం. కార్తీక్, కార్తీక్ నీకోసం వేడి వేడి కాఫీ తెస్తున్నా. చాలా వేడిగా ఉంది, జాగ్రత్త. కాఫీ సరేనా? జాగ్రత్త జాగ్రత్త. అయ్యో, ఇట్ వాజ్ జస్ట్ అ స్మాల్ ప్రాంక్. సారీ 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 కార్తీక్. చూసుకోవచ్చు. సారీ, అస్సలు అనుకోలేదు. సారీ కార్తీక్, ఎక్కడ చూసా? స్మాల్ ప్రాంక్. సారీ 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 కార్తీక్. సారీ, నీకోసం కాఫీ కాదు గ్రీన్ టీ చేసా. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, అది ఇవ్వా. గ్రీన్ టీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సారీ అక్కడ కూర్చున్నాను. అక్కడ సారీ కార్తీక్, సారీ కార్తీక్. ఎలా ఉంది? చేసింది నువ్వు కదా, ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ ఉంటుంది. థ్యాంక్ యూ. కాఫీతో పాటు నీ డ్రెస్ కూడా చాలా బాగుంది ఈరోజు. అది నైట్ డ్రెస్ కదా. థాంక్ యూ. నీది కూడా. బై ది వే, మన కప్స్ రెండు సేమ్ కలర్, మ్యాచింగ్ మ్యాచింగ్. సేమ్ మ్యాచింగ్. ఏంటి కార్తీక్ అలా ఉన్నావు అప్పటి నుంచి? ఏదో చూడకుండా చూసినట్టు. ఎంతైనా రాత్రి మనం అలా చేసి ఉండాల్సింది కాదు. ఏం చేసాం? అదే భయపెట్టాం కదా, నేను హారర్ సినిమా పెట్టి నువ్వు జుట్టు విరపోసుకుని. అవును కదా, సారీ కార్తీక్, మరి ఎక్కువగా భయపెట్టేశామా? ఆకలిస్తున్నట్టుంది పాపం. సరే, నిన్ను స్నానం చేసి ఒక సూపర్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తా. ఓకే ఓకే. కొలుకుతున్నారా? ఈ కొలుకు తగలయ్యా. ఏంట్రా అడు జరుగు. ఏంట్రా నువ్వు రాత్రి ఏం చేసా? నువ్వు రాత్రి ఇక్కడ పడుకున్నావు నాకు తెలియదనుకుంటున్నావా? అలాంటిది ఏం జరగలేదు. నాకు ఇక్కడ దోమలు కొడుతున్నాయంటే పాపం అనిపించి లోపల పడుకోమంది. అంతేనా? అంతే, ఇంకేం జరగలేదు కదా. ఏం జరగలేదు అయ్యా స్వామి. మధ్యలో నిద్ర పట్టట్లేదని లేచి లేచి కొంతసేపు మాట్లాడింది. ఆ మాటల మధ్యలో ఏమన్నా చేసుకుందావా? ఆకలిస్తుంది అందిరా. నువ్వేం చేసినావు అయితే? మ్యాగీ చేసా.
తింటున్న మధ్యలో పాజులు లేకుండా స్ట్రైట్ గా జరిగిందంత ఒకటేసారి చెప్తావా లేదా? సరే చెప్పు. ఏం జరిగిందంటే, నాకు చిన్నప్పటి నుంచి మ్యాగీ చాలా ఇష్టం తెలుసా? నాకు కూడా. నీకు చిన్నప్పుడు ఇంకేమిష్టం? చిన్నప్పుడు అంటే పీచ్ మిఠాయి గుర్తుందా? పింక్ కలర్ లో ఉంటుంది, పుల్లకు పెట్టిస్తాడు, క్రేజీ ఉంటుంది. అది రసన ఫ్లేవర్వి, పెప్సీ ఫ్లేవర్వి, ఐస్ స్టిక్స్ ఉంటాయి కదా, ప్యాకెట్లో పెట్టిస్తారు, పొడుగ్గా ఉంటాయి, అవి సూపర్ ఉంటాయి. అవి ఇంకా ఇంకా అంటే బబుల్ గమ్స్ గుర్తున్నాయా? వాటితో బొమ్మల్లా చేసి పుల్ల మీద పెట్టిస్తే క్రేజీ. ఇంకా నువ్వు ఎప్పటికీ ఓపెన్ పావా? చిన్నప్పుడు అంటే నువ్వేదో చిన్న పిల్లోడు వేసిగుపడుతున్నావు, భయపడుతున్నావు అనుకున్నా. ఇప్పుడు ఇంత ఎద్దులో పెరిగి చెప్పడానికి ఏంటి? నీకు చిన్నప్పుడు ఏమిష్టం అంటే నా పేరు చెప్తాను అనుకున్నా. ఈ బబుల్ గమ్లు పీచ్ మిఠాయిలు కాదు. ఓకే సందీప్, ఐఎమ్ ఓపెనింగ్ అప్. చిన్నప్పుడు నీ గురించి పెద్దగా తెలియకపోయినా ఐ యూస్ టు లైక్ యూ. స్కూల్లో మన క్లాస్లో అంతమంది అబ్బాయిలున్నా నువ్వు చాలా డిఫరెంట్గా అనిపించేవాడిని. ఫస్ట్ బెంచ్లో కామ్గా కూర్చుంటావు, బాగా చదువుతావు, అమ్మాయిలతో మాట్లాడాలంటే కనీసం అర కిలోమీటర్ దూరం పారిపోతావు. నాతో కూడా సరిగ్గా ఇప్పుడు మాట్లాడలేదు. అలాంటిది ఒకరోజు ధైర్యం చేసి మా ఇంటి దగ్గరికే లవ్ లెటర్ గమనొచ్చావు. నాకు ఇంకా గుర్తుంది తెలుసా నువ్వు ఆ లెటర్లో ఏం రాసావో? నీకు గుర్తుందా ఏం రాసుంది? అదే ఏం రాశాను? నువ్వు రాసిన లెటర్ కూడా నాచే చెప్పిస్తున్నావు చూడు, చెప్పాలంటే సిగ్గేస్తుంది. సరే చెప్పు నెక్స్ట్. ఓకే, ప్రియాతి ప్రియమైన దీపికాకి, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు నేను ఎందుకు గాల్లో తేలుతున్నా, సడన్ గా ఎర్త్ కి గ్రావిటీ ఎందుకు తగ్గింది అని ఫిజిక్స్ చదవాలనిపించింది. మీతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నాకు మీతో కెమిస్ట్రీ ఇంత బాగుందేంటి అనిపించి కెమిస్ట్రీ చదవాలనిపించింది. మీకు పానీపూరి అంటే ఇష్టం అని తెలిసి ఆ బండోడితో మాట్లాడడానికి హిందీ చదవాలనిపించింది. మీకు నా ప్రేమను తెలియపరిచేందుకు ఐ లవ్ యూ కన్నా ఇంకా పెద్దగా ఏమన్నా చెప్పడానికి ఇంగ్లీష్ చదవాలనిపించింది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఎన్నేళ్ళు ఆగాలో అని లెక్క పెట్టుకోవడానికి మ్యాథ్స్ చదవాలనిపించింది. ఒకవేళ పెళ్ళైతే మా మామగారిల్లు ఏ సందులో ఉంటుందో తెలుసుకోవడానికి తెలుగు చదవాలనిపించింది. అది లవ్ లెటరా లీవ్ లెటరా? ఎంత క్లాస్ టాపర్ అయితే మాత్రం లవ్ లెటర్ కూడా సబ్జెక్ట్. తర్వాత బయాలజీ, సోషల్, మోరల్ సైన్స్ కూడా ఉందిరా? ఏ అదంత ఉందిరా, లాస్ట్ ఏమైంది పాయింట్ చెప్పు. సరే డైరెక్ట్ హగ్గు ప్రపోజలా? నువ్వే కదా డైరెక్ట్ ఎండింగ్ చెప్పన్నావు, అందుకే ఇట్లా చెప్పి. క్షమించు మహాప్రభు, ఏమైనాతో కొంచెం విడమర్చి మొత్తం చెప్తావా ప్లీజ్? సరే బాగా రాసా కదా. హలో, నువ్వేమీ అంత గొప్పగా రాయలేదు ఓకే, కానీ నాకే నచ్చింది. నా కోసం నీకు చదవాలనిపిస్తుందని మంచి మార్క్స్ కూడా వస్తున్నాయని తెలుసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది తెలుసా? సంతోషం. కానీ తర్వాత ఆ లెటర్ ఎక్కడో పోయింది. Have you ever believed in destiny, Sandeep? Okay, Nisha. Yep. Yeah. Yep. School ay payaka nu urudles raadam ento malli innela tarvata nenu urudles vaste peetlo irukapodam ento. It's all very crazy kada. Aipindi idai vendeli pettes vasta. సో ఇదేనా మన డెస్టినీ? చిన్నప్పుడు ఐ యూస్ టు లైక్ యూ, కానీ మళ్ళీ
ఇయర్స్ తర్వాత కలిసినా ఐ ఫెల్ ది సేమ్ థింగ్. ది వే యు సపోర్టెడ్ మీ, ది వే యు టుక్ కేర్ ఆఫ్ మీ, యు మేడ్ మీ ఫీల్ వెరీ స్పెషల్. ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు సందీప్. హరి, ఆ అమ్మాయికి నిజం తెలిస్తే ఎంత పెంటైతుందో ఆలోచించినావు నువ్వు? తెలిసినప్పుడు కదరా. అంటే చెప్పావా ఇప్పటికి? చెప్తానులే. వెళ్ళగా ఇది చిన్న మ్యాటర్ కాదురా. ఆ అమ్మాయి ఫీలింగ్స్ నిజమేనేమో, తను నిజంగానే లవ్ చేస్తుందేమోరా. అరే నేను నిజంగా లవ్ చేస్తున్నారా? ఏంది నెల రోజులకి లవ్? హలో, నెల పైన అయింది. ఇంకా చెప్పాలంటే 1 month 12 days 5 hours 43 minutes. సెకండ్స్ గుర్తులేదా నాన్న? అయినా ఇప్పుడు నీకు ఏం చెప్పినా వినే పొజిషన్లో లేవులే. రే, లవ్ చేస్తే చేసినావు కానీ అది నిజమైతే చెప్పి, లేట్ చేయకు. సరే చెప్తాంలే, ఎక్కడ పోతాం చెప్తాం. లేకపోతే నేను చెప్పేస్తా. వద్దు వద్దు, నువ్వు ఆగు, నేనే చెప్తాను. సందీప్ చెప్పండి, ఏం చెప్పాలి నాకు? అంటే ఇంకా అఫీషియల్ గా రాలేదు, బయట జనాలు అంటున్నారు. జనాలు అయిపోవాలి, పక్కా అయిపోతుంది. సో ఈ హ్యాపీ మూమెంట్ లో మనం ఈ రోజు క్రేజీ పుట్టిందాం. అండ్ నేను ఈ రోజు ఇచ్చి పడేస్తా. ఈ గ్యాప్ లో మీరు ఈ ఫ్రూట్స్ తింటూ ఉండండి. ఓకే, నేను మెనూ డిసైడ్ చేసుకుంటా. స్పెషల్స్ కావాలా దీపు? అప్పుడే చుట్టాలు అయిపోయారంటరా, ముద్దు పేర్లు కూడా పెట్టుకొని పిలుచుకుంటున్నారు. అబ్బే అలాంటిది ఏం లేదురా, నేను కూడా నిన్న ఎప్పుడు అట్లా వెళ్ళలేదురా. సర్లే కానీ బౌల్ ఇంకేవేం తింటా లేరా నువ్వు కానీ. అరే ఏమైంది? టైం అవుతుందా? అరే ఓ కృష్ణ, మనసే విరిగేనా, జాంజిగిరి దోస్తు ప్రేసులు నిన్ను లేపి తన్నేనా, చెలికే చెక్కేనా, చెలికి చెక్కేనా, రే బావా మావా అన్న పిలుపులన్నీ బ్లాకేనా, అరుపులొస్తే తన ఎందుకేనా, ప్రేమంతా తనకేనా, రోజ్ అంటే ఇంతలుసేనా, ప్రేకప్పులన్నీ మనకేనా, అరే ఫ్రెండ్ అంటే గతి ఇంతేనా, చాలే లేదా మావా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే గుర్తు నాకెప్పుడన్నట్లు ఇష్టవారా నువ్వు? బట్టలు ఉతికారేసావా, ఇప్పుడు నురగై మిగిలానా, బండిలో బ్యాక్ సీటే బుక్ అయి బస్ ఎక్కానా, ఫుడ్ బెడ్ షేరామా, సోల్లో బతుకై మిగిలానా, ఫర్ఎవరని కథలే నమ్మి ఫారయ్యానా, ఏఎం కోస్తాయి నోడిని, టైమే లేదని తోసేసనా, గొడవలలో ఎనకున్న నోడిని, గడ్డి పూసలా ఎర్రేసనా. You're my best friend. You too. Okay, Sandeep. Bye. Hey! నేను కదరా నీ బెస్ట్ ఫ్రెండ్? ఇద్దరు నేనే నీ బెస్ట్ ఫ్రెండ్. సినిమాలు పప్పు షికారులు ఇక సరదాలకి దొరసాని, పగోడైనా పడొద్దన్నా, ఈ ఏకాకి బతుకున్నా. నేను ఒక్కడిని పడుకోవాలంటే భయం అవుతుందిరా, అందుకే పడతాను. అయ్యయ్యో నా స్పూన్ కూడా పడిపోయింది, నా స్పూన్ కూడా పడిపోయింది. సింక్ ఉంది కదరా, వెళ్ళి కడుక్కో. బాగుందా బామా, బాగుండరమావా,
మెంటల్ పిట్ట ఫేజ్ తో ఆట పాట హంగామా మాసుల మరిగామా క్లాసుగా మారావా ఈ వింత షేడులన్నీ ఈ ప్రేమ పరిణామమేనా అరే మనమంటే ఇద్దరమేరా మధ్యల ఎవరి బామా గతమంతా ఫుల్ మరిచావా గజి నీలా నువ్వు మారావా అరే ఇక నుంచి గతి ఇంతేనా వేరే దారే లేదా రోజంటే ఇద్దరు సేనా నేను ఇంకా స్లోగా సైడేనా లాక్డౌన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిందిరా రా జల్దిరా గుడ్ న్యూస్ ఉందా అవునా ఉండు వస్తున్నా నిన్నే వాడు రమ్మన్నాడు అక్కడే ఉండు టూ డేస్ నుంచి ఇదే రూమర్ నడుస్తుందిరా స్టార్ట్ అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ దీంట్లో కాఫీ ఉందా అయ్యయ్యో వేడి వేడి కాఫీ అని చెప్పాను కదా కార్తీక్ నీ కోసమే పెడుతున్నా అని ఏంట్రా అది చూసుకోవచ్చు కదా మాట్లాడి ఏం చేస్తున్నావు పిచ్చ కింద ఆహా నీ గర్ల్ ఫ్రెండ్ నా మీద కాఫీ పోసినప్పుడేమో అని అవుతావా నేను వాటర్ పోస్తే ఏం చేస్తున్నావురా అంటావా ఏంటి దీపు చెప్పొద్దన్నా కదా చెప్పేసావా ఏంట్రా దీపు అప్పుడే మీ మధ్య సీక్రెట్లు అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయా హలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ 190 ఉంటాయి మధ్యలో నీకెందుకు ఆయన నీకేం తెలుసు కార్తీక్ దీపం కొడుకు నాకేం తెలుసా చెప్పానా చెప్పరా చెప్పేనా కదా నువ్వు కూడా ఏదో తీసుకొచ్చి చెప్పను ఏం మాట్లాడుతున్నావు చెప్పేస్తారా రే చెప్పేస్తా నేను ఏంటి చెప్పడం ఏంటి చెప్పేస్తా చెప్పండి ఒకరు ఏంటి ఏంటి చెప్పడం ఏంటి దీపు నువ్వురా నా బెస్ట్ ఫ్రెండ్ అంటే సూపర్ అన్న లేకపోతే ఏషాలు వేసింది ఏషాలు సామాజిక న్యాయం చేయాలి కదరా రే నమ్మక ద్రోహి సరే సిగ్గుందారా నీకు సూపర్ దీపికా నువ్వు తీరిందా బాగైందా ఇప్పుడు ఏంటి దీపిక ఇది నువ్వు సూపర్ దీపిక ఏమైనా తీసుకురా వద్దు నేనే తీసుకొస్తాను బాగు ఏ బాగైందా ప్రాంక్ బాగుందా కార్తీక్ నువ్వే చేస్తావు ప్రాంక్లు మేము కూడా చేస్తాం కాఫీ బాగుందా వాడు పాలు పోసిండు నేను కాఫీ పౌడర్ పోసిన షుగర్ కూడా పోసిన బాగుందా గోసపిండి అయిపోయావే ఏం చేస్తున్నారు ఇద్దరు ఏయ్
మళ్ళీ అడిపోతావేంది, అక్కడ ఏం లేవని ఇటు వచ్చిన నేను. ఇక్కడ చూడరా. ఏ కారణమది? కళ్ళలో కొట్టేసింది కారం. ఇప్పుడు డాక్టర్ బాబు వచ్చిన కాపాడలేడు నా కళ్ళని. నిన్ను ఇట్లా కాదే, నన్ను పట్టుకోలే. ఏంటి అయిపోయా? కారం కొట్టి పారిపోతున్నారా? అబ్బా వస్తున్నారు ఆ పాంచ్ పౌడర్ పట్టుకొని. రేయ్ నీ అబ్బా రేయ్. కార్పొరేటర్ కానీ మెట్టితో కొట్టాలా? ఆడు మనసపోటు దగ్గరిచ్చా, ఏంది మన మీద పెత్తాపమా? నమస్తే సార్. సార్ అమ్మాయి గారి కాల్ డీటెయిల్స్ అని ఎంక్వైరీ చేయించిందని. ఎటువంటి ఇన్పుట్ లేదు సార్. ఆ హీరోయిన్ వాళ్ళ పిఎన్ కూడా కనుక్కున్నాం కానీ ఏం తెలియదు అంటున్నారు సార్. మేడం గారి నెంబర్ లీక్ అవడంతో. రెస్పెక్ట్ ఎందుకులేండి మేడం గారు అని? అదే సార్, ఈవిడ నెంబర్ లీక్ అవడంతో ఆ వారంలో చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. మన అమ్మాయి గారి నెంబర్ నుండి ఎవరు ఎందుకు చేశారో తెలియలేదు సార్. ఏమంటలాక, నీకు నిజంగా అంతమంది అభిమానులు ఉన్నారా? ఏం అభిమానులు, ఏమోలేండి. మీ అమ్మాయి నెంబర్ నుంచి ఏ ఎదవైతే నాకు కాల్ చేశాడో వాడి చేతులు పడిపోను, వాడికి కాళ్ళు పడిపోను. వాడు దొరికితే మేము చేసే పని అదే లేదనే ఇలా పడిపో. సో అది సార్, ఈమెతో అయితే ఏమి ఉపయోగం పంపించవచ్చు. యో అట్టా అంటావేందయ్యా, మా అమ్మ పెద్ద ఫ్యాను, నెల రోజులు ఉంచుకుని పంపిద్దాం అనుకుంటే నువ్వేందే? ఆయన షూటింగ్లు ఏం లేవంట కదా, సమరాడలేదు అనుకుని ఉంటాదిలే. నమస్తే బాబు. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఒకటి ఉంది బాబు, అర్జున్ అనే అతనికి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ తెప్పించు. అతని స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్లో ఉన్న ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంది. వావ్, వాట్ ఎ ఇంటెలిజెంట్ బాయ్. ఇన్నాళ్ళకి నీ బుర్రలో బల్బు వెలిగిందన్నమాట. ఆయన ఎంత పెద్ద లిస్ట్ ఉంది ప్రభాబ్జీ. మనమేమైనా వెళ్ళి పెళ్ళికి పిలుస్తున్నావా? నన్ను కంప్లీట్ చేయనివ్వండి బాబు. కంప్లీట్ చేయండి. వీళ్ళలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకుంటే ఫైనల్గా ఈ 10 మంది లిస్ట్ ఒకటైంది. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే అర్జున్ ఆచూకీ కానీ మన అమ్మాయి ఆచూకీ కానీ దొరికే ఛాన్స్ ఉంది. లిస్ట్లో మొదటి పేరు ఎవరిదే? సందీప్ హర్షాల్ లఘుదేవ్ బాబు.